కీర్తన 28వ చరణాన్ని మనం చూచినట్లయితే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము అనేటువంటి మాట భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు వారు అని మనం చూస్తే 7వ చరణంలో అంటున్నాడు, కొందరు గుర్రములను బట్టి కొందరు రౌతులను బట్టి అతిశయపడుచున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుచున్నాము అనేటువంటి మాటను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కొంతమంది వారుకున్నటువంటి ఆస్తిని బట్టి, వారుకున్నటువంటి సంపదను బట్టి, వారుకున్నటువంటి ధనమును బట్టి, వారుకున్నటువంటి హోదాను బట్టి వారు అతిశయపడుతూ ఉన్నారు. అలాంటి వారిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వారు పడిపోదురు అంటున్నాడు. ఎవరు వారు పడిపోయేటువంటి వారు? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అనేటువంటి మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనిషి నాశనానికి పతనానికి ముందు గర్వము. ఎవరైతే వారుకున్నటువంటి సంపదను చూసుకుని, వారుకున్నటువంటి పరిస్థితులను చూసుకుని, వారుకున్నటువంటి భోగభాగ్యాలను చూసుకుని గర్విస్తూ అతిశయపడుతుంటుంటారో వారి జీవితాల్లో వారు పడిపోతారు అంటున్నారు. అయితే మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి, దేవుని బిడ్డల యొక్క అతిశయం ఏంటి? ప్రభువే మన అతిశయము. మన రక్షణ కారకుడైనటువంటి క్రీస్తే మన అతిశయ కారకుడైనటువంటి ప్రభువును బట్టి మనం అతిశయపడుతున్నాము కనుక ఆయనను బట్టి మనం అతిశయించేటువంటి వారంగా దావీదుగా కూడా అంటాడు, మనం అతిశయము దేవుని ఎందే. కొందరు వాటిని ఎందు అతిశయన్నారు, వారు లేచి ఉందరు, వారు లేచి నడుచుచున్నారు అనేటువంటి మాట. వారు పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు వారిని లేవనెత్తాడు, దీని స్థితిలో నుంచి వారిని దేవుడు పైకి లేవనెత్తాడు, వారి జీవితాలు లేవనెత్తబడినటువంటివి. దేవుని లేఖనంలో చాలామంది మీరు ఈ మతంలోనికి దిగిపోయారా, ఈ మతం పుచ్చుకున్నారా అని సంబోధిస్తుంటారు. ఎవరైనా క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే వారితో మనం చెప్పవలసింది, ఆయన మమ్మల్ని లేవనెత్తాడు. ఒకప్పుడు పడిపోయిన స్థితిలో మా జీవితాలు ఉన్నాయి, ఒకప్పుడు దిగిపోయినటువంటి స్థితిలో మా జీవితాలు ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభువు తన హస్తాన్ని అందించి ఆయన మమ్మల్ని లేవనెత్తాడు. పడిపోయినటువంటి మా జీవితాలని ఆయన లేపి నిలవబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తుని బండ మీద నిలబెట్టాడు, ఇటు అటు జారిపోకుండా ఆయన మమ్మల్ని వెన్ను తట్టి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. అందుకనే వారు అతిశయించినటువంటి వారు పడిపోతున్నారు. కానీ దేవునిలో నువ్వు అతిశయించినప్పుడు నువ్వు నిలువు పెట్టబడతావు. దేవుని అతిశయించగలుగుతున్నావా? దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆయనను గణపరచగలుగుతున్నామా? ఎవరైతే దేవుని యొక్క కార్యాలను బట్టి ప్రభువుని స్తుతిస్తుంటారో వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి అనుభవాల్ని వారు పొందుకుంటారని వాక్యము సెలవిస్తూ ఉంది.